నేను సావునట్ల తలకాయ పెట్టి రాష్ట్రం పట్టుకొచ్చినా అని అనుకుంటురు కదరా। నేను పట్టుకొచ్చింది రాష్ట్రం కాదు, మా దురలు గోల్పోయిన రాజ్యాన్ని। కావాలంటే గా మల్లన్న మంచిగా చెప్తాడు, ఇని అర్థం చేసుకోరే। చెప్తే ఈయనని షడంగా చూడాలని పెద్దలు చెప్తారు, కానీ ఇంటారు జనం। వాళ్ళ మంకు వాళ్ళకే తెలంగాణ రాష్ట్రాన్ని బాతాల పోసేటి తెచ్చిందని భ్రమపడతా ఉంటారు అందరూ, కానీ అది తప్పు। బాతాల పోసేటి మరి ఏం చేయలేదా మల్లన్న అంటే చేసిండు, దొరలు కోల్పోయిన రాజ్యాన్ని మళ్ళా తెచ్చిపెట్టిండు అంతే। ఈ ఉద్యర పనికి త్యాగము సావు నోట్లే తలకాయ అని ఎక్కడెక్కడ దిక్కుమాలిన్యం ముచ్చట్లు చెప్తా ఉంటారు। మీరు చూడుర్రి, ఒకప్పుడు తెలంగాణ ఊర్ల పొంచి ఎట్లుంటుండే, దొరలు భూస్వాముల హవా నడుస్తుండే, వాడు కనికరిస్తే జనానికి తిండి గింజలు దొరుకుతుండే, వాని భూమిలో ఎట్టి కష్టం చేయాలి, దొరల రాజ్యం నడిచేది। కానీ నక్సలైట్లు వచ్చినాక ఈ దొరలను భూస్వాములను ఊర్లకేం తరిమి కొడితే పట్టణంలో వచ్చి పడ్డారు। ఊర్ల మీద పట్టుకోలిపోయిన దొరలు పటేల్ పట్వారి వ్యవస్థలు నాశనం అవ్వడుతోని వాళ్ళ ఉనికియే పరిశానలో పడ్డది। చింతలపూరి రామరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి అసొంచోళ్ళు పేదోళ్ళ పక్షాన నిలబడి గడీల దొరలను తరిమి కొట్టిరు। ఎప్పుడైతే పల్లెలను నిడిచిపెట్టి పట్టణాలలో పడ్డ దొరలు ఎవరైతున్నారో మళ్ళీ పల్లెలలో పెత్తనం చేయాలంటే ఏం చేయాలి, దొరనే ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది। ఏ దొరనైతే ఊర్ల పంటి తరిమి కొట్టిరో ఆ దొరలనే ఇవాళ డప్పు సప్పుళ్ళు కోలాటాలు గంగేడ్లతో స్వాగతాల వాళ్ళకి మళ్ళీ గద్దెల మీద తీసుకుపోయి కూసుండబెట్టిరు జనం। చూసిరా, పోయిన దొరల రాజ్యం మళ్ళొచ్చిందా లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? మీరే ఆలోచన చేసుకోరి। వెనకట భూముల మీద పెత్తనం చేసిన దొరలే ఇవాళ మళ్ళా అవే భూముల మీద పెత్తనం చేస్తలేరా? ఊర్ల పొంటి దొరలు మళ్ళా దిగిరా లేదా? దొర గడీల కాడికి రాగానే చెప్పులు చేతులు పట్టుకొని వంగిపోయే సంస్కృతి అప్పట్లో ఉండే, ఇప్పుడు ప్రగతి భవన్ కాడ కాదు కనిపిస్తలేదా? ఇదన్నట్టు తెలంగాణ రాష్ట్రం అనే దుఃఖం తెరిచి ప్రజలను మోసం చేసి దొరల రాజ్యం పట్టుకొచ్చిండు బాతాల పోషెట్టి। ఈ కుట్రలు తెలవక జనం జేజేలు కొట్టుడు, గజం గజం ఎగిరి దుంకుడు పెట్టిరు। పాపం ఈ ముచ్చట్ల రెడ్లు కూడా బలైపోయారు। ఇదే బాతాల పోషెట్టి ఒకరిద్దరు మీడియా వాళ్ళను ప్రగతి భవన్కు పిలుచుకొని రెడ్ల మీద వ్యతిరేక ప్రచారం చేయమని చెప్పిండంటే రెడ్ల ఉనికి లేకుండా చేయాలనే పోషెట్టి మనసులో ఉన్నమాట వాస్తవం। అందుకే తెలివికాల రెడ్లను తాన పెట్టుకోడు, జీ హుజూర్ అనేటోళ్ళని పెట్టుకుంటాడు। అందుకే తెలంగాణ ప్రజలారా, బాతాల పోషెట్టి చేసింది తెలంగాణ ఉద్యమం కాదు, దొరల ఉద్యమం మాత్రమే చేసిండు। ఈ కుట్రలు పసిగట్టకుండా మీ వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిరు। ఒక ఆయన చెప్పినుండి అప్పట్లో, బాతాల పోషెట్టి చెప్పే కదా తెలంగాణ రాష్ట్రానికి దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తాని, నువ్వెవడు వ్యాయా చేస్తందుకు, మాకు ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అనేది ప్రజలు కదా నిర్ణయించేదని ఎవరైనా ఆలోచన చేస్తారా? అందుకే బాతాల పోషెట్టి భ్రమలకేని బయటికి రాండ్రి, లేకపోతే మీ శవాన్ని మీరే భుజం మీద వేసుకొని తిరిగినట్టు ఉంటుంది అంటున్నారు కొంతమంది మేధావులు। నేను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో ఎకడమిక్ ఇంట్రెస్ట్లో మన శాసన మండలి, అప్పుడు చాలా అద్భుతమైన నాయకులు ఉండేవారు అక్కడ। చదువు శారడు బల్పాలు దోచడని మనం చిన్నప్పుడు అనుకోకపోదమా? ఆ పదానికి అసలైన వన్నే తెచ్చిన మునగాడు దొరికిండు మనకిప్పుడు। ఆంధ్ర రాష్ట్రంలో జలీల్ ఖాన్ గారి చదువు గురించి తెలుసు కదా, బీకామ్ ఫిజిక్స్, అగో సేమ్ మన బాతాల పోషెట్టి అలియాస్ కేసీఆర్ కూడా అసొంటి చదువే చదివిండట చూడుర్రి। నేను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో ఇంటిరా మన బాతాల పోషెట్టి ఏ పాట చదివిన ముచ్చట, ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివిండట। ఇది మీదికెళ్ళి నవ్వే ముచ్చటనైతే కాదు, కిందికెళ్ళి నవ్వవలసిందే। ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ యాడుంటుందని నెత్తంతా వలగొట్టుకునేరు, ఉండదు। ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ కోర్సు పెట్టిన సన్నాసి ఎవడు ఈ భూమి మీద లేడు, చదివిన సన్నాసి కూడా లేడు। మరి ఈయన ఏడ చదివిండో ఏం కథనో కానీ ఈయన చదువంతా పచ్చి అబద్ధాల మీదనే నడిచింది। పొలిటికల్ సైన్స్ అనేది ఎంఏలో ఉంటుంది కానీ ఎంఎస్సీలో ఉండదు। ఇక ఒక ఇదేనా తెలుగు మహాసభలు అప్పుడు ఏం చెప్పిండు, ఎంఏ తెలుగు చదివినా అన్నాడు, ఎంఏ తెలుగు లేదు, లొటపీస్ లేదు। అసలు కేసీఆర్ చదివిందే డిగ్రీ, అది కూడా కుంటుకుంటా దేక్కుంటా చదివినట్టుండు। ఒకవేళ నిజంగా ఈయన ఎంఏ తెలుగు పొలిటికల్ సైన్స్లే చదివి ఉంటే ఈ ఎన్నికల అఫిడావిట్లా ఎందుకు రాసుకోలే, నేను పీజీ చేసినా అని? ఎవడన్నా ఎక్కువ చదివి తక్కువ చూపెట్టుకుంటాడా? చూడుర్రి, చూసిరా ఇన్ని బటవాయి మాటలు ఉంటాయి కేసీఆర్ తాన। చదివిందే అంతంత, మీదికెళ్ళి అంత పొడుగు చదివినా ఇంత పొడుగు చదివినా అంటే మన ఊర్ల పండి తుపాకి రాముడు వచ్చి చెప్తాడు చూడు, 60 ఎకరాల అంగూర తోట నాదే, 10 ఎకరాల పల్లి తోట నాదే అని, అగో అట్టనే అది చదివినా ఇది చదివినా అని చెప్పుకుంటున్నాడు అన్నట్టు ఈయన। ఈడికి ఒడిచిపోయానా సార్ వారు చదువు, 70-80 వేల పుస్తకాలు చదివినా అని చెప్పలే అప్పట్లో, 70-80 వేల పుస్తకాలు చదివిండట. సి ఇంత పచ్చవద్దాలు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందో ఏమో. ఈయన పుడితేనే పుస్తకం అందుకున్న రోజు కోటి లెక్కన 25,000 పుస్తకాలు కూడా కావు, కానీ అల్కగా అవద్దాలు చెప్పి బతకనేర్చిండు చూడ్రి. ఇటువంటి ఉద్దేర మాటలు చెప్పేటోడు మనకు ముఖ్యమంత్రికి ఉంటే మన పరువు పోదా ఇక చెప్పుర్రి. ఏ చూసిరానా పనితనం నా పతారా ఎట్లున్నదో ఇదే నమూనాల ఏక్ నెంబర్ తెలంగాణ చేస్తా. మీరు చూస్తూనే ఉండ్రి క్యూనిస్.